సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్. ఓకే, మీరు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారా? కలిసే ఆలోచన ఉందా? కలిసే ఆలోచన కూడా లేదు. ఎందుకు లేదు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా నేను ఇష్టపడతానేమో, కానీ ఒక ముఖ్యమంత్రిగా నేను ఆయన ఇష్టపడను. ఒక ముఖ్యమంత్రిగా ఆయనకి ఆ క్వాలిటీస్ లేవు. ప్రజలు ఇచ్చినటువంటి ఒక అవకాశాన్ని, గోల్డెన్ ఆపర్చునిటీని తను చేజేతులారా కాడదనుకున్నాడు అనేది నా ఒపీనియన్. అయితే ఆయన చేసినవన్నీ మంచో చెడ్డో నేను ఇప్పుడు పోస్ట్ మార్టం చేయను, కానీ కొన్ని చారిత్రాత్మకమైనటువంటి తప్పిదాలు చేశాడు. అమరావతి రాజధానిని తరలించడం కానీ, అమరావతి రైతులకు అన్యాయం చేయటం కానీ, రాష్ట్రంలో మూడు రాజధానులనే కాన్సెప్ట్ తీసుకురావటం కానీ, ఇవి రెండూ కూడా మంచిది కాదు సార్. ఇప్పుడు మూడు రాజధాని కాన్సెప్ట్ లేదు, బిల్లు వెనక్కి తీసుకున్నారు. ఆబ్వియస్లీ అమరావతి రాజధాని. ఇప్పుడు మళ్ళీ అసలు రాజధాని లేదు అనే ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారు శ్రవణ్ గారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని కేంద్ర ముఖ్యమంత్రి వేరు, ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కదా, కేంద్రం నోటిఫై చేస్తుంది కదా, కరస్పాండెన్స్ అక్కడ నుంచి జరుగుతుంది కదా, మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నారు కదా, ఇంకా అమరావతి రాజధాని లేని రాష్ట్రం ఎందుకు మాట్లాడతారు? మీరు అడిగే ప్రశ్నకి నేను ఎలా సమాధానం చెప్పాలంటే, ఒక భార్య ఒక పాప కొత్తగా ఒక 10-20 సంవత్సరాలు 25 సంవత్సరాలు 23 సంవత్సరాలు వచ్చిన అమ్మాయి ఎన్నో కలలకని ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఆ అబ్బాయి పెళ్లి చేసుకున్న తర్వాత కాపురం చేయకుండా వెళ్ళిపోయినాడు. వెళ్ళి అక్కడ కూర్చున్నాడు, వెళ్ళి ఎదురుగా ఒక ఇల్లు తీసుకునో నేను రానని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఎలా అయితే ఆ అమ్మాయికి ఏం సమాధానం చెప్తాం? ఏమ్మా నీకు చక్కగా భర్త ఉన్నాడు కదా, అదిగో అక్కడ ఉన్నాడు కదా, ఎదురుగానే ఉంటున్నాడు కదా, కనపడుతున్నాడు కదా, ఏంటి నీకు అంత దుబ్బడయ్యా అని అడిగారు అనుకో, ఏం సమాధానం చెప్తా? ఇక్కడ నాకు కంప్లైంట్ ఉంది మీ పైన. ఏం చేయాలి, ఏం చేయాలి? ఆయన సెక్రటరియట్ అక్కడే ఉంది, అసెంబ్లీ అక్కడే ఉంది, ముఖ్యమంత్రి అక్కడే ఉన్నారు, సెక్రటరియట్లో పాలన నడుస్తుంది, అసెంబ్లీ అక్కడికే వెళ్తున్నారు, ముఖ్యమంత్రి అక్కడ నివసిస్తున్నారు. ఏం చేయాలి? చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు మొత్తం డెవలప్ చేసి కంపెనీలు కట్టి రియల్ ఎస్టేట్ వెంచర్ చేయాలి. మంచి ప్రశ్న. ఎలో మీ టు ఆన్సర్. మంచి ప్రశ్న. 2014 సంవత్సరంలో 2015 సంవత్సరంలో 28,000 మంది రైతుల దగ్గర నుంచి 33,700 ఎకరాలు సేకరించారు ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ ద్వారా. నవనగరాలు అనేటువంటి ఒక పెద్ద కాన్సెప్ట్ పెట్టి అక్కడ కొన్ని 100 హోటల్స్ కట్టాలి, ఇన్స్టిట్యూషన్స్ కట్టాలి, హబ్బులు కట్టాలి, ఇవన్నీ ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేశారు. 28,000 ఎకరాల రీకాన్స్ట్రక్టెడ్ ఫ్లాట్స్ అంటే డెవలప్ చేసి కమర్షియల్ ఫ్లాట్స్గా కన్వర్ట్ చేసి రైతులకు ఇవ్వాల్సిన సందర్భంలో ప్రభుత్వం మారిపోయింది. వాట్ అబౌట్ మాస్టర్ ప్లాన్? ఏమైంది? ఎవరిచ్చిన మాస్టర్ ప్లాన్? తెలుగుదేశం ప్రభుత్వం మాస్టర్ ప్లాన్. నవనగరాలు కట్టడం అనేది రాజధాని కాదు కదా, రాజధాని వేరు, నవనగరాలు వేరు కదా. అది తెలుగుదేశం పార్టీ. రాజధాని అంటే ఏంటి సార్? నవనగరాలే. నవనగరాలు ఎట్లా? అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ కావాలి. అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ 15,000 ఎకరాలు. రాజధాని అమరావతి రాష్ట్ర ప్రభుత్వానికి, ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రజలు భూములు ఇచ్చారు. నాటి చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. గవర్నమెంట్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఓకే, ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయానికి రైతులు భూములు ఇస్తే, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కనీసం 1,000 కోట్లైనా సరే రాజధానికి ఖర్చు పెట్టాడు. ఎందుకు పెట్టాలంటున్నా నేను? నేను ఇప్పుడు నాకు 1,000 గజాలు ఉంటే ఓ బిల్డర్కి ఇస్తే డెవలప్ చేసి నాకు ఇస్తారు అని చెప్పి ఇస్తున్నాను. అదే కదా జరిగింది సార్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి సార్, కంపెనీలు ఆహ్వానించండి సార్, సాఫ్ట్వేర్ కంపెనీలు కట్టండి సార్, ఇండస్ట్రీస్ని తీసుకురండి సార్, హాస్పిటల్స్ని కట్టండి సార్, స్కూల్స్ని కట్టండి సార. ఆ పొలాల్లో తుప్పలో తోడులు అయిపోయి ఉన్నాయి సార్, వాటిని బాగు చేసి కాస్త మనుషులుగా. జగన్మోహన్ రెడ్డిని నవనగరాలు కట్టాలంటారు. నవనగరాలు అవసరం కదా అసలు రాజధాని నిర్మాణానికి? యు ఆర్ అగ్నెస్ట్ నవనగరాల నిర్మాణానికి. అగ్నెస్ట్ 100 కోట్లు పెట్టి రాష్ట్రం నవనగరాలు కట్టే పరిస్థితిలో లేదు. అది గ్రాఫిక్స్ క్రియేట్ చేశారు. రాజధాని అంటే ఏంటి? ఏం చేయాలి, ఏం చేయాలి? అట్లీస్ట్ నవనగరాలకి యు ఆర్ అగ్నెస్ట్. మీరు అనటం లేదు. రాజధాని అంటే ముళ్ళ కంపలు తోలు చేసి రోడ్డు వేయాలా, లైట్ పెట్టాలా, కనీసం ఎవరైనా సరే నివాసం ఉండటానికి ఒక అవకాశం కల్పించాలా? మీరు వెళ్ళి చూడండి, 28,000 ఎకరాలు పీడు భూములుగా మారిపోయి తుమ్మలు చెట్లు పెరిగిపోయి సమాధుల్లాగా తయారైపోయింది. జగన్మోహన్ రెడ్డి మిస్టేక్ వాట్ ఐ అబ్జర్వ్ ఈజ్
జగన్మోహన్ రెడ్డి అక్కడేదో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఇంకేదో 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 దీనికి తీసుకెళ్లారు కానీ దాన్ని అసలు 28,000 ఎకరాలు దేనికి ల్యాండ్ అక్కడ దాని రాజధానికి 28,000 ఎకరాలతో ఎక్కడ రాజధాని ఎవడు కట్టాడు? ప్రపంచంలో ఎవడన్నా కొత్తగా అంత భూమి తీసుకుని నవనగరాలు కట్టిన చరిత్ర ఉందా శ్రవణ్ గారు? నరసింహరావు గారు ఇప్పుడు ఒక ప్రభుత్వం తీసుకున్న భూమి తప్ప రాజధాని కోసం అని చెప్పి మిగతా మొత్తం రియల్ ఎస్టేట్ వెంచర్ లాగా దాన్ని డెవలప్ చేయలేదు కాబట్టి రియల్ ఎస్టేట్ వెంచర్ అంటే ప్రభుత్వ భూమిగా ఉన్నప్పుడు దాన్ని రియల్ ఎస్టేట్ అని కంపేర్ చేయకూడదు. 35,000 ఎకరాలు కూడా ప్రభుత్వ భూమి, అది ప్రభుత్వ భూమిని మొత్తం మీరు టేక్ ఓవర్ చేసిన తర్వాత అది రియల్ ఎస్టేట్ వెంచర్ వేసి అమ్ముకోవటానికి ప్రజలకు అవకాశం లేదు. ఇట్ ఈస్ యువర్ బేబీ. మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోవటంలో ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ప్రభుత్వం ఫెయిల్ అయిన కారణంగానే రాజధాని నిర్మాణం జరగలే అక్కడ. రాజధాని నిర్మాణాన్ని మీరు ఏ భాష్యములైనా తీసుకోండి, మీరే నేనేమో నవనగరాలు అంటా, మీరేమో అసలు నవనగరాలే లేవు అంటారు. నవనగరాలు లేవు, అసలు కనీసం రాజధాని అనేటువంటి ఒక బోర్డు పెట్టాలి కదా, ఒక బోర్డు పెట్టాలి కదా, ఒక తుప్పలు కొట్టి ఒక చిన్న మట్టి రోడ్డు వేయాలి కదా, ఒక తట్ట మట్టి వేసి ఒక ఇటుక రాయి పెట్టి ఒక్క గోడ కూడా కట్టలా 5 సంవత్సరాల్లో 12,00,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెట్టినాం. 2014 విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్మాణానికి ప్రతి రాజధాని నిర్మాణానికి ప్రతి సంవత్సరం 5,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. కనీసం ఒక్క లెటర్ రాయలా, ఒక రూపాయి ఇవ్వండి అయ్యా, బిల్డింగ్లు కడతాము, అమరావతి నిర్మాణం చేస్తాము, క్యాపిటల్ నిర్మాణం అని ఒక్క లెటర్ రాయలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈ డబ్బులన్నీ అన్యాయంగా బూడిదల పోసిన పన్నీరు అయిపోయింది. అసలు రాజధాని అనే దానికి బోర్డు కూడా పెట్టడానికి నువ్వు అంగీకరించకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి అమరావతి రైతులను మోసం చేస్తే అది వైస్ డెసిషన్ నేను ఎలా అనగలను? ఎజ్యూమ్ అ మూమెంట్, విశాఖపట్నాన్ని డెవలప్ చేసావా, అది చేయాల. రాయలసీమను డెవలప్ చేసావా, అది చేయాల. అసలు మూడు రాజధాని అనే కాన్సెప్ట్, పిచ్చి కాన్సెప్ట్ను బయటకు తీసుకొచ్చి మూడు ప్రాంతాలకు అన్యాయం చేసినటువంటి వ్యక్తి విజనరీ లీడర్ అని నేను ఎలా అనగలను? హౌ కెన్ ఐ కాల్ హిమ్? అసలు దాన్ని కదిలించాల్సిన అవసరం ఏముంది? నేనేమంటానంటే నరసింహరావు గారు, జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడంటే ఇది చంద్రబాబు నాయుడు పెట్టాడు, దీన్ని డెవలప్ చేస్తే పేరంతా చంద్రబాబు నాయుడుకి వెళ్తుంది, చంద్రబాబు నాయుడుకి సంబంధించిన సామాజిక వర్గం వాళ్ళందరూ ఇక్కడ పెట్టుబడులు పెట్టారు, పెట్టుబడి పెట్టిన వాళ్ళందరూ ఇప్పుడు నేను ఏమన్నా డెవలప్ చేశానంటే 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించేసి తెలుగుదేశాన్ని బతికిస్తారు. కాబట్టి నేను దీన్ని చంపేస్తే ఈ సామాజిక వర్గం వాళ్ళు బతకరు, వీళ్ళకి ఫైనాన్షియల్ కెపాసిటీ రాదు. వీళ్ళకి ఎప్పుడైతే ఫైనాన్షియల్ కెపాసిటీ రాదో నారాయణ లాంటి వాళ్ళు ఇంకోళ్ళో ఇంకొకళ్ళు తెలుగుదేశానికి పెట్టుబడి పెట్టరు, కాబట్టి ఫైనాన్షియల్ రిసోర్స్ని దెబ్బ కొట్టొచ్చు అనేటువంటి ఒక పన్నాగంతో అమరావతిని చంపేశారు. సామాజిక వర్గం అసెట్స్ అక్కడ పెద్దగా పెద్ద ఎత్తున ఉన్నమాట నిజం కదా? ఎక్కడ ఆ ప్రాంతంలో ఉన్నది, అందులో డౌట్ ఏముంది మీకు? అది ఇల్లీగల్, అక్కడ ఉన్న వాళ్ళంతా వాళ్ళే. అది ఇల్లీగల్ గా అక్వైర్ చేశారు ల్యాండ్ అనేది కూడా నిజం కదా? అక్సెప్ట్, ఇల్లీగల్ అక్వైర్ చేస్తే రిటైన్ చేసుకోండి గవర్నమెంట్. హూ ప్రివెంటెడ్ యూ? అసైన్మెంట్ ల్యాండ్ లో తీసుకుంటే యూ జస్ట్ గో హెడ్ విత్ ది లీగల్ ప్రొసీజర్. మీరు అరెస్ట్ చేయండి చంద్రబాబు నాయుడు, అరెస్ట్ చేయండి ఇంకొకరిని, అరెస్ట్ చేయండి ఎవడైతే ఆక్యుపై చేశాడో వాడిని, అరెస్ట్ చేయండి డెమాలిషన్ చేయండి, బిల్డింగ్లు కడితే ఆక్యుపై చేస్తే బిల్డింగ్లు కనెక్ట్ చేయండి, కాలుకి దెబ్బ తగిలిందని కాలు నరుక్కుంటామా? సో అమరావతి ఇష్యూ జగన్మోహన్ రెడ్డికి నష్టం చేయబోతుంది 100%. ఎక్కడ నష్టం చేస్తుంది? నేను అనుకుంటున్నాను అట్లీస్ట్ గుంటూరు జిల్లాలో దురదృష్టం ఏంటి అంటే అమరావతి క్యాపిటల్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాయింట్ ఫర్ కన్సిడరేషన్. అదే కదా అడుగుతుంది ఈ చర్చ, దానికోసం పెట్టా. అలాంటి వాళ్ళు దాన్ని గుర్తించుకొని అరవటమే కానీ ప్రజలు అసలు భావించటంలా, ఇట్ ఈస్ మోస్ట్ అన్ఫార్చునేట్. ఎలక్షన్ ఏజెంట్ కాకుండా పోయింది నా తెలంగాణలో ఒక తెలంగాణ ఆత్మగౌరవం ఎంత అధికారాన్ని మార్చిందో, అమరావతి రాజధాని క్యాపిటల్ అనేది అసలు కన్సల్టేషన్ పాయింట్ లో లేదు. ఈవెన్ ఎవరైతే మూవ్మెంట్ చేశారో వాళ్ళు మాట్లాడట్లా, ఎందుకు లేదు చెప్పనా? పైగా మొన్న ఎప్పుడు అసలు అమరావతి ఉద్యమాన్ని క్లోజ్ చేశారంట కదా, ఎందుకు లేదో చెప్పనా? బికాస్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ. బికాస్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ, బికాస్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ అమరావతి రాజ్యమాన్ని పొలిటిసైజ్ చేసి. నేను అందుకనే అమరావతి ఉద్యమంలో ఉన్న కొంతమందిని విమర్శించడానికి కారణం అది. వాళ్ళని కూడా నేనేమంటానంటే, అమ్మా మీరు ఉద్యమాన్ని ఉద్యమంగా చేయండి. ఇప్పుడు నేను ఒకటే ప్రశ్న అడిగా, 35,000 ఎకరాలు 28,000 మంది ఇచ్చారు, కనీసం ఉద్యమంలో 2,800 మంది అన్న ఉండాలా? 50 మంది, 100 మంది, 200 మంది, 500 మంది ఉద్యమం కాదమ్మా. దాన్ని ఉద్యమంగా ఎందుకు కోట్ చేస్తారు అటువంటిప్పుడు? ఇంకా 50 మంది 100 మంది వస్తారు అంటే అందరూ రావాల్సిన అవసరం లేదు నరసింహరావు గారు ఉద్యమానికి. అరే పెయిన్ ఉన్న, కానీ ఈ ఉద్యమం నడిపిస్తుంది. ఇప్పుడు పంజాబ్ లో రైతులు ఉద్యమం చేశారు, వాళ్ళు ఒకటే మాట చెప్పారు, ఏ రాజకీయ పార్టీ మాకు రావద్దు అని చెప్పారు. పంజాబ్ లో రైతులు సక్సెస్కి కారణం అదే. నేను కూడా అమరావతి వాళ్ళని రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, చేద్దాం అందరం కలిసి చేద్దాం,
మీరు మమ్మల్ని కూడా ఇన్వైట్ చేయొద్దు రాజకీయ పార్టీగా. మీరు మాలాంటి వాళ్ళు బయట నుంచి సపోర్ట్ ఇస్తే తీసుకోండి, మీరు ఏ ఉద్యమం చేసినా మేము వస్తాం, బట్ మీ ఉద్యమంలో మాత్రం రాజకీయాలను రాని. అక్కడ అక్కడ రైతుల పెయిన్ కనపడాలి తప్ప పార్టీ జెండాలు కనపడకూడదు కదా. అది ఒక్కటే నేను చెప్పింది. దీన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాంగ్ గా ఇంటర్ప్రెట్ చేసుకున్నారు. అమరావతి రైతులకు న్యాయం జరగాలి నరసింహారావు గారు. అల్టిమేట్ గా వైఎస్ఆర్ సిపి అనే కాదు, అమరావతి రైతులు అనే వాళ్ళు పాపం భూమితో రైతుకు ఉండే అటాచ్మెంట్ వేరు. సామాజిక వర్గం అయినా సరే సార్, 100 ఎకరాలు ఒక ఆశాభం ఉన్నాడు సార్, 100 ఎకరాలదైన భూమే కదా. సామాజిక వర్గం నెగిటివ్ ఎందుకు చూడాలి, ఎందుకు చూడాలి మనం? రైతు రైతు భూమి అంతే. అల్టిమేట్ గా రేపు జగన్మోహన్ రెడ్డి వచ్చినా, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వస్తే, నేను ఇంకోటి కూడా చెప్తున్నా ఆన్ మీడియా, మీరు జగన్మోహన్ రెడ్డిని కలవటానికి ఇష్టపడతారా లేకపోతే కలుస్తారా అంటే అటు నుంచి వస్తారా, దానికి సమాధానం చెప్తా ముగిస్తా. రేపు ఒకవేళ మా అన్ఫార్చునేటో లేకపోతే ఫార్చునేటో నాకు తెలీదు, ప్రజలు ఫార్చునేటో అన్ఫార్చునేటో కూడా నాకు తెలియదు, ఏ రోజుకి ఆ రోజు స్పెక్యులేషన్స్ మారుతా ఉన్నాయి, రియల్ ఎస్టేట్ మార్కెట్ లాగా లేకపోతే స్టాక్ మార్కెట్. ఎవరు చెప్తారు సార్? కాదు, ఎవరు అడిగితే మొన్న ఏంటి ఎలా ఉందంటే కొంచెం కూటమి ఇలా పెరిగింది, ఇంకెవరు అడిగితే కొంచెం జగన్ ఇలా పెరిగింది, ఎవరు మెజర్ చేస్తున్నారో తెలియదు, కొంచెం పెరిగింది. స్టాక్ మార్కెట్ లాగా కొంత చేంజ్ అవుతుంది. మళ్ళీ జగనే వస్తే 3 రాజధానులకు వెళ్ళిపోతాడు. తెలుగుదేశం పార్టీ హ్యాండ్స్ అప్. నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆ సందర్భంలోనే వెళ్తా, ఆయన అపాయింట్మెంట్ తీసుకుని వెళ్తా, ఆయన కలవనన్న రిక్వెస్ట్ చేసేనే వెళ్తా. మీరు 3 రాజధానులు పెట్టుకుంటే పెట్టుకున్నారు, కానీ అమరావతి రైతులకు మాత్రం అన్యాయం చేస్తుంది. వాళ్ళ కోసం వెళ్తారు? వెళ్తా, హార్ట్ఫుల్గా చెప్తున్నా, అమరావతి రైతులకు అన్యాయం చేద్దండి. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు నమ్మి తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వంలో భూములు ఇచ్చిన వాళ్ళు ఈరోజు 10 సంవత్సరాల నుంచి నష్టపోయారు. అట్లీస్ట్ మీరు 3 రాజధానులు పెట్టుకుంటే నేను ఆపలేను, తెలుగుదేశం ఆపలేదు, ఎందుకంటే ఆయనకి మెజార్టీ వచ్చి ముఖ్యమంత్రి అయిపోతే ఎవరు చేయలేదు, లీగల్గా కూడా ఆపలేదు, ప్రజల దేశం కాబట్టి. అట్లీస్ట్ ప్రజలకన్నా మంచి చేయండి, అమరావతి రైతులకు న్యాయం చేయదు. జర్నలిస్ట్ గా అమరావతి రైతులకు అన్యాయం చేయదు, ప్రభుత్వంగా డెఫినెట్ గా మీరు అన్యాయం చేయదు, ఎందుకంటే నష్టపోయిన దానికి ప్రాపర్ నష్టపరిహారం ఇవ్వండి. మీరు అలా చేసుకుంటారు చేసుకోండి, మేము మాట్లాడదు. ఇంకా అవసరమైతే కొంచెం లిబరల్ గానే వాళ్ళకి రైతులు కాబట్టి లిబరల్ గా కాదు, 10 రూపాయలు ఇవ్వాల్సిన చోట 20 రూపాయలు ఇవ్వండి, ఇవ్వండి ఇవ్వాలి, ఎందుకంటే రైతుకే కదా ఇచ్చేది, తప్పే రైతు ఎడవకూడదు కదా. సో ఆ ఒక్క విషయంలో నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తా, ఇంకొక విషయంలో కూడా కలుస్తా. బాబు మీ హయాంలో చాలా దారుణాలు జరిగినాయి మా వ్యవస్థల మీద, మా కమ్యూనిటీస్ మీద. దయచేసి ఈ 5 సంవత్సరాల్లో, రాబోయే 5 సంవత్సరాల్లో ఈ వర్గాల మీద దాడులు జరగకుండా ఒక కమిషన్ ఏదైనా వేయండి, ఒక కమిటీ ఏదైనా వేయండి, హై లెవెల్ కమిటీ. ఈ వర్గాలను ఎలా ప్రొటెక్ట్ చేయాలో ఆ హై లెవెల్ కమిటీ వేసి దాని రికమెండేషన్ ద్వారా మాకు ఉన్న ప్రొటెక్షన్ ఇప్పించండి మా బిడ్డలకి. ఇవి రెండు మాత్రం నా డిమాండ్లు ఉంటాయి. ముఖ్యమంత్రిగా అయితే ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఇవి రెండు అడగాలని అనుకుంటున్నా, చూద్దాం. ఇప్పుడు మీ క్లోజ్ చేద్దాం, 2-3 క్విక్ క్వశ్చన్స్ తీసుకుంటా. ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఎక్కువ నష్టమా, ఎన్డీఏ ముఖ్యమంత్రి అయితే ఎక్కువ నష్టమా? మీరు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిని ప్రశ్న అడగ అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే, మీ రాజకీయ పార్టీ యు ఆర్ వెరీ హానెస్ట్ కనపడుతున్నారు, నేను ఈ ఎలక్షన్లో అటెంప్ట్ మాత్రమే చేస్తున్నాను, అటెన్షన్ మాత్రమే డ్రా చేస్తున్నాను అన్నారు కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. నిజానికి అడగకూడదు పొలిటికల్ పార్టీని క్వశ్చన్. నరసింహరావు గారు, నేను ఏం ఆలోచిస్తున్నానంటే, గుడ్డి కంటే మెల్ల బెటర్. గుడ్డేది మెల్లేది? గుడ్డి ఎన్డీఏ, మెల్ల జగన్. సో బీజేపీ అంత ప్రమాదమా మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో వస్తే? అంటే నేను కొద్ది లాంగ్ రన్లో ఆలోచిస్తున్నాను సార్. అంటే బీజేపీ అనేది ఒక 10 తలల పాము లాంటి పార్టీ. ఒకసారి పంజా విసిరిందంటే ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది. ఓకే, బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం గనక ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాకుండా ఎన్డీఏ వచ్చిందనుకోండి, కరెక్ట్గా 4 రోజుల్లో చంద్రబాబు నాయుడిని సీఎంగా దించేసేసి పార్టీ మొత్తాన్ని డిస్మాంటిల్ చేసేసేసి భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యం అనే దాన్ని డెమోక్రసీని మార్చేసి వాళ్ళు వచ్చేస్తారు. ఆల్రెడీ ఒక ముఖ్యమంత్రి క్యాండిడేట్ని కూడా బరిలో దించారంటగా, ఇది మీరు చాలా సీరియస్గా చూడగలుగుతారు. అంటే వాళ్ళ ఎజెండా బాగా సీరియస్గా ఇంప్లిమెంట్ చేస్తారు. అంటే నేను మిగతా రాష్ట్రాల్లో జరిగే అనర్థాలను నేను వెళ్ళి ఆపలేను, కానీ ఈ రాష్ట్రంలో ఉన్న 50 లక్షల మంది దళిత బిడ్డలకి, 70-80 లక్షల మంది ఉన్న క్రిస్టియన్లు ముస్లిమ్స్కి మాత్రం, 2 కోట్ల మంది ఉన్నటువంటి వీళ్ళ వర్గాలకి ఏదైనా అన్యాయం జరిగితే ప్రశ్నించే వ్యక్తిగా
వాళ్ళకి అన్యాయం చేస్తుంది బీజేపీ అనేటువంటి నాది ఒక భయం. ఎందుకంటే నేను లాయర్గా యాక్టివ్గా ఉన్నా, నా దగ్గరికి చాలామంది కేసుల కోసం వస్తుంటారు. నా దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు, నన్ను అన్నా నేను ఎస్సీ జర్నలిస్ట్, అతను కూడా జర్నలిస్టు కానీ పాపం ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. అన్నా నేను ఎస్సీ చర్చికి వెళ్తాను, క్రిస్టియన్ను బై బోర్న్, అయితే నేను చర్చికి వెళ్తున్నానని చూసి ఈ ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళు ఫోటో తీసి మా ఎంప్లాయర్కి పంపించేశారు. ఆ ఎంప్లాయరు నా మీద ఎంక్వైరీ చేసి నేను క్రిస్టియన్ అని సర్టిఫికేట్ ఇస్తుంటే నేను రిజర్వేషన్ తెచ్చుకుని ఉద్యోగం పోయింది, ఈ ప్రొసీడింగ్స్ని మీరు నాకు ఛాలెంజ్ చేసి పెట్టండి అని వచ్చాను నా దగ్గరికి. నేను చూస్తే ఎంఆర్ఓ అదే రాశాడు సర్టిఫికెట్స్ ఇవన్నీ. ఈ ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి మండల కమిటీ, గ్రామ కమిటీ, జిల్లా కమిటీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాయి ఇప్పుడు యాజ్ ఆన్ టుడే. ఒక హిందూ అంటే ఒక హిందూ మాల మాదిగ్గా ఉన్నటువంటి ఒక ఎస్సీ, నార్మల్గా ఇక్కడ డచ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఉన్న కారణంగా చర్చిల సంస్కృతి ఎక్కువ. ఇప్పుడు మేము ఇప్పుడు నేనున్నాను ఎస్సీ, కానీ మా చిన్నతనం నుంచి మేము చర్చికి వెళ్తాం, అంటే దేవుణ్ణి నమ్ముతాం, కన్వర్ట్ అవ్వాల క్రిస్టియన్. చాలామంది కన్వర్ట్ అయిపోయారు. ఎవరైతే చర్చిలకు వెళ్తారో వీళ్ళందరి ఎంప్లాయీస్, వీళ్ళందరూ ఓసీ కమ్యూనిటీస్లో ఉన్నటువంటి వాళ్ళు చర్చిలు నడిపేవాళ్ళు, ఎస్సీ కమ్యూనిటీలో ఉండే చర్చి వెళ్లే వాళ్ళందరి మీద అప్లికేషన్లు పెట్టడం ఒక ప్రాసెస్ యుద్ధంలాగా జరుగుతుంది. యుద్ధంలాగా జరగటం వల్ల రాష్ట్రంలో పానిక్ అయిపోతున్నారు. అసలు చర్చికి వెళ్ళాలి అంటే బైబిల్ దాచిపెట్టుకొని పక్కన పెట్టుకొని బల్లెలు పెట్టుకొని బైబిల్కి వెళ్ళాల్సిన పరిస్థితి. సండే మదర్ ప్రామిస్ గా చెప్తున్నాను ఈ మాట, నేను అబద్ధం చెప్పటంలా. చర్చికి వెళ్ళాలి అంటే ఎవరైనా ఎంప్లాయీ బైబిల్ దాచిపెట్టుకొని ఎవడైనా ఫోటో తీస్తాడో అని భయపడి వెళ్లాల్సి వస్తుంది. ఇది ఎందుకు వస్తుంది అంటే ఆర్ఎస్ఎస్ భావజాలం, బికాస్ లీగల్ గా దే ఆర్ వెరీ స్ట్రాంగ్. మీరు హైకోర్టులోకి వెళ్ళి చూడండి, ఎక్కడ చర్చి మన ఇళ్లలో కనుక ప్రేయర్ చేసుకుంటుంటే డిస్టర్బెన్స్ అని పక్కన వాళ్ళు హైకోర్టులో రిట్ చేస్తున్నారు, అది పడగొట్టేస్తున్నారు. అట్లా కొన్ని నాకు తెలిసి నేను ఒక 100 కేసులు హ్యాండిల్ చేస్తున్నాను. చర్చిలు అంటే మందిరాలు, అదే ఇక్కడ జరగకూడదు లీగల్ గానే. మళ్ళీ వాళ్ళు ఇల్లీగల్ గా కాదు, ఇల్లీగల్ గా కాదు, లా పర్మిట్ చేస్తుంది కదా. మరి లా పర్మిట్ చేస్తుంది, ఎందుకంటే చర్చి నడవాలి అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ పర్మిషన్ కంపల్సరీ. రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఏదికైనా డిస్ట్రిక్ట్ కలెక్టర్ పర్మిషన్ ఇవ్వాలి. డిస్ట్రిక్ట్ కలెక్టర్ పర్మిషన్ ఇవ్వాలంటే 100 ప్రొసీజర్లు ఉన్నాయి. ఈ 100 ప్రొసీజర్లు చర్చెస్ వాళ్ళు ఫిల్ చేయలేరు. సొంత ల్యాండ్ ఉండాలి, నో అబ్జెక్షన్ ఉండాలి, ఇళ్ల పక్కన వాళ్ళందరూ నో అబ్జెక్షన్ ఉండాలి, దానికి పన్ను కడతా ఉండాలి, రెగ్యులరైజేషన్ అవ్వాలి, చాలా ప్రొసీజర్ ఉంది. ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ కాకుండా ఏం చేస్తారు, హోసన్న మందిరాన్ని పెట్టుకుంటారు, ఇంట్లో పాటలు పడుకుంటూ ఉంటారు, ఓ 10 మందిని పిలిచి ప్రేయర్ చేసుకుంటూ ఉంటారు. ఈ పక్కన వాళ్ళు వెళ్ళి దీనికి ఆర్ఎస్ఎస్ వాళ్ళు వెళ్ళి దీనికి కంప్లైంట్ పెట్టడం, హైకోర్టు నుంచి రిట్ తీసుకురావటం, దాన్ని డిమాలిష్ చేయడం, దాన్ని రిమూవ్ చేయించడం అధికారుల చేత. ఇట్ ఈస్ లాలీ పర్మిసిబుల్. సో ఎన్డీఏ వస్తే ఈ ప్రమాదం ఎక్కువ ఉంది. ఇది భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్ గా విశ్వ హిందూ పరిషత్ ద్వారా చేయిస్తుంది ఎవ్రీ గ్రామంలో, ఎవ్రీ విలేజ్ లో. ఇది రేపొద్దున బాగా పెరిగిపోతే, విపరీతంగా ప్రజల్లోకి స్ప్రెడ్ అయిపోతే, రేపొద్దున ఈ కమ్యూనిటీస్ యొక్క ఇంట్రెస్ట్ని ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు? తెలుగుదేశం చంద్రబాబు నాయుడు చేస్తాడా, పవన్ కళ్యాణ్ చేస్తాడా? నాకేం సంబంధం అయ్యా, భారతీయ జనతా పార్టీ నాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం లేదు అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈ 2 కోట్ల మంది ప్రజల వర్గాల యొక్క ప్రజల భవితవ్యాన్ని ఏం చేస్తాడు? నేను ఒక చర్చల ప్రాస్పెక్టివ్లోనే మాట్లాడుతలేదు నరసింహరావు, ప్రజాస్వామ్యాన్ని కూని చేయటం విషయంలో కానీ, లేకపోతే చర్చలకి మత సామరస్యాన్ని ఇచ్చే విషయంలో కానీ, లేకపోతే పొద్దున ఇంకోటి కూడా ప్రమాదం ఉంది. స్టీల్ ప్లాంట్ లాంటి దాన్ని కేవలం ఎలక్షన్ వరకే ఆపారు. రేపొద్దున ఎలక్షన్ అయిపోయి ఎన్డీఏ ప్రభుత్వంలోకి వచ్చేస్తే 5 నిమిషాలు అయిపోతుంది. 5 నిమిషాలు అయిపోతే రేపొద్దున చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆపగలరా? అపాయింట్మెంట్ ఇస్తారా? రాష్ట్రంలో ఈ విధమైనటువంటి ప్రిస్టేజ్ ఇన్స్టిట్యూషన్స్ ఆపగలరా? అంటే రాష్ట్రంలో నువ్వు డెవలప్మెంట్ చేయకపోగా రాష్ట్రంలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ తీసుకెళ్ళి ఆంధానికి అంబానికి అమ్మేసేసి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిమ్స్ యొక్క భవితవ్యాన్ని తొంగలో తొక్కేసి రాష్ట్రంలో డెవలప్మెంట్ చేయకుండా ఫర్ వాట్ పర్పస్ యు ఆర్ ఇన్వైటింగ్ బీజేపీ ఇంటూ అవర్ ఆంధ్ర పాలిటిక్స్? ఈ పాలిటిక్స్ జరిగే కంటే జగన్మోహన్ రెడ్డి లాంటి డిస్ట్రక్షన్ చేసేటువంటి వ్యక్తిని ఇంకొంతకాలం భరించవచ్చు. సో ఇఫ్ నాట్ బీజేపీ విత్ టీడీపీ యాక్సెప్టబుల్, అప్పుడు బాబు గారు జగన్ గారి కంటే బెటర్, ఫార్ బెటర్, ఫార్ బెటర్. బికాస్ చంద్రబాబు నాయుడు దగ్గర ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో కూడిన చంద్రబాబు నాయుడు దగ్గర ఆప్షన్ లేదు, పవర్ లేదు, పవర్ లేదు. బికాస్ హిస్ వీకే వీకే పేరు బాగా ఖచ్చితంగా. నేను నారా చంద్రబాబు నాయుడు గారి విషయంలో, నారా లోకేష్ విషయంలో నేను ఆయన్ని విమర్శిస్తాను, కానీ
నారా చంద్రబాబు నాయుడు విషయంలో పర్సనల్గా అడ్మినిస్ట్రేటర్ అనే విషయంలో మాత్రం నాకు ఆయన చాలా ఇన్స్పిరేషన్. కష్టపడతాడు, కొన్ని తప్పులు ఉన్నాయి, కొన్ని తప్పులు ఉన్నంత మాత్రాన ఆయన నేను నాలో తప్పులు లేవా, అన్నీ ఉంటాయి, అన్నీ కరెక్ట్ ఉంటాయి. కానీ చంద్రబాబు నాయుడు విషయంలో కొంత అడ్మినిస్ట్రేటర్గా రాష్ట్రం పట్ల కొంత కమిట్మెంట్ ఉంది, హైదరాబాద్ లాంటి సిటీస్ని విజయవాడ లాంటి సిటీస్ చేస్తున్నారు, కానీ ఈ పక్కన ఉన్న క్వార్టరీ ఉందే వీళ్ళు చేయనీరు. ఇప్పుడు నాయకుడు అనేవాడు సెల్ఫ్ రెస్పెక్ట్తో ఉండాలి. నరసింహరావు నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. నారాయణ ఎక్కడున్నాడు 5 సంవత్సరాలు? టాటా శ్రీనివాసరావు ఎక్కడున్నాడు? పత్తిపాటి పులారావు ఎక్కడున్నాడు? వీళ్ళందరూ రాష్ట్రంలో ఎక్కడున్నారు సార్? ఈ రోజు వీళ్ళందరూ పెట్టుబడులు పెడుతున్నారని తీసుకొచ్చి ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు ఇచ్చావు కదా. ఒక ప్రతిపక్షంలో ఉండి పనిచేయలే ఇలాంటి వాళ్ళందరూ రేపొద్దున అధికారం రాగానే వీళ్ళందరూ కూడా బెల్లం చుట్టి ఏకలాగా చేరి మళ్ళీ రాష్ట్రాన్ని స్క్వీజ్ చేస్తారు బ్లడ్ని. సో నేను నారా లోకేష్ భారతీయ జనతా పార్టీ లేని చంద్రబాబు నాయుడుని యాక్సెప్ట్ చేస్తాను. నారా లోకేష్ భారతీయ జనతా పార్టీ లేని, సో ఇంపాసిబుల్, ఇంకా ఇంపాసిబుల్ కాబట్టి యాక్సెప్ట్ చేస్తున్నా. పాసిబుల్ అయితే నేను యాక్సెప్ట్ చేయను, ఇంపాసిబుల్ కాబట్టి. నారా లోకేష్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లేని, సారీ, నారా లోకేష్ పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ లేని చంద్రబాబు నాయుడు పరిపాలన నేను యాక్సెప్ట్ చేస్తాను వ్యక్తిగతంగా. లేదు, ఇఫ్ నాట్ వీళ్ళు ముగ్గురు కలిశారు అంటే జగన్మోహన్ రెడ్డిని యాక్సెప్ట్ చేస్తాను. ఓకే, గట్ క్లారిటీ, గట్ క్లారిటీ అంతే. ఓకే, క్లోజ్ చేస్తూ కొన్ని విమర్శలు ఉన్నాయి మీ పైన, చెప్పండి. ఇప్పుడు దాకా చేసిందంతా అయ్యే కదా. ప్రశ్నించిన గొంతులు కనపడకుండా పోయాయి. 5 ఏళ్ళుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన గొంతులు ఎక్కడ అని జనం ఎత్తుకునే పరిస్థితి వచ్చింది. మీరు కానీ బాధితుడిగా ఉండి ప్రశ్నిస్తూ అంత ఇంత వచ్చినారు, జడ్జి రామకృష్ణ గారు కానీ, ఇంకా కొంత అమరావతికి సంబంధించి మాట్లాడుతూ వస్తున్న ఇంకొంతమంది కానీ కనపడకుండా పోయారు. మీ మాట ఎక్కడ వినపడట్లా ఎలక్షన్లో? అంటే రాజకీయం వేరు, ఉద్యమం వేరు. నరసింహరావు గారు ప్రశ్నించే వాళ్ళు రాజకీయం నేర్చుకపోతే ఎట్లాగే అవుద్ది, అర్థమైందా? ప్రశ్నించే వాళ్ళు ఎందుకు కనిపించడం లేదు జడా శ్రావణ్ కుమార్ గారు లాంటి అనే పదాన్ని మీరు విత్డ్రా చేసుకోవాలి. మీరు కనపడుతున్నారు, ఓకే, సారీ, బట్ ఆ ఫ్రేమ్లో. ఎందుకంటే నేను చాలా తెలివిగల పొలిటీషియన్ని. నేను 2019లోనే ఆ ప్లాట్ఫామ్ని ఎంతవరకు వాడుకోవాలో నాకు ఒక క్లారిటీ ఉంది, ఎప్పుడు పార్టీ పెట్టాలో నాకు ఒక క్లారిటీ ఉంది. సో మీరు వాళ్ళ కంట్రోల్ లేరు, గేమ్ వాళ్ళు ఆడుతూ అనుకున్నారు కానీ గేమ్ మీరే ఆడుతున్నారు. ఓకే, దీన్ని ఎప్పుడు బయటకు రావాలో నాకు ఒక క్లారిటీ ఉంది. ఓకే, బయటకు వచ్చి ఏం చేయాలో నాకు ఒక క్లారిటీ ఉంది. నేను బయటకు వస్తే ఏం చేయబోతే ఏం జరుగుతుందో నాకు ఒక క్లారిటీ ఉంది. ఏం చేయబోతే ఏం చేసి ఏం అవ్వాలో ఒక క్లారిటీ ఉంది. నాకు ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి ఉంది. సో ఐ యామ్ వెరీ ఇంటెలిజెంట్ పొలిటీషియన్. ఓకే, ఓకే. ఈరోజు నాతో నన్ను నమ్మి 125-175 కాన్స్టిట్యూన్సీల అభ్యర్థులు పోటీలో ఉన్నారంటేనే మీరు నన్ను డెఫినెట్గా అప్రిషియేట్. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి 175 చోట్ల నిలబెట్టలేకపోయాడు. మీరు 2024లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవడవుతాడో డిసైడ్ చేసేది నేనే. 50 మంది ఎమ్మెల్యేల విజయ అపజయాలను టార్గెట్ చేసేయగలిగిన శ్రవణ్ కుమార్, కర్ణాటకలో, ఉత్తరప్రదేశ్లో 1,000-2,000 ఓట్లు వస్తే 100 మంది 50 మంది ఓడిపోయిన పరిస్థితుల్లో రేపు శ్రవణ్ కుమార్ కొట్టబోయే దెబ్బకి పీఠాలు కదిలిపోతాయి మీరు అనుకుంటున్నారు? తెలంగాణలో లోక్సత్తా చూసాము లాస్ట్ టైం. నేను చెప్తున్నాను నరసింహరావు గారు, నేను ఒక శ్రవణ్ కుమార్ గా ఛాలెంజ్ చేస్తున్నా, 2024లో 50 మంది ఎమ్మెల్యేలు ఓటమి గెలుపుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన శ్రవణ్ కుమార్ ఖచ్చితంగా నువ్వా నేనా అని టగ్ ఆఫ్ వార్ జరుగుతున్న పోరాటంలో ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా డిసైడ్ చేసే అవకాశం నాకు రావచ్చు. ఐ కెనాట్ సే ఏం జరుగుతుందో నేను చెప్పలేను, బట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ 50 మంది ఎమ్మెల్యేలను ఓడించగలను, తద్వారా గెలిపించగలను. సో అదే కాన్ఫిడెన్స్ తో మీరు చెప్పగలరు నారా లోకేష్ అసెంబ్లీకి రాడు అని? నారా లోకేష్ ని అసెంబ్లీకి రానియకుండా చేయాలనేది నా టార్గెట్ నరసింహరావు గారు. నేను ఎంతవరకు సక్సెస్ అవుతానో నాకు తెలియదు. ఈ 40 రోజులు నేను చేసే కష్టం మీద ఆధారపడి ఉంటుంది. నేను ఇక్కడేదో కూర్చొని ఓ ఆంబూమ్ బుష్ అనేటువంటి వ్యక్తిని కాదు, ప్రాక్టికల్ నిరంతరం ప్రజల్లో ఉండాలి. నేను ఈ 40 రోజులు ప్రజల దగ్గర కనెక్ట్ అయ్యి ప్రజలతో మమేకం అయ్యి వాళ్ళకి వాస్తవాలు చెప్పి అమ్మా ఇది ఒక ఆల్టర్నేటివ్ కోసం వచ్చాను, ఈ దుర్మార్గులు ఓటైద్దని చెబితే ప్రజలు నన్ను ఎంతవరకు నమ్ముతారో చూసి. కానీ నా టార్గెట్ మాత్రం, నేను నా టార్గెట్ ఇది, నేను ఎంతవరకు రీచ్ అవుతాననేది ప్రజల మీద ఆధారపడి, ప్రజలు ఆశీర్వదించే దాని మీద. సో రేపొద్దున 50 మంది ఎమ్మెల్యేల విజయ అవకాశాలు నేను దెబ్బతీయగలిగినప్పుడు నేను ఒక పాయింట్ ఫర్ డిస్కషన్లో ఉంటా. ఈ పాయింట్ ఫర్ డిస్కషన్లో ఉన్నదాన్ని మెల్లగా డెవలప్ చేసుకోవాలనేది నా కోరిక. అప్పుడే ఆబ్వియస్లీ ఆ 2 కూటములు కన్సిడర్ చేయాల్సిందే, మీ వైపు చూడాల్సిందే, ఆ 2 పార్టీల్లో ఉన్న నాయకత్వం కూడా మీ వైపు చూడాల్సిందే. చూడాల్సిందే అనే
థాట్ ప్రాసెస్ కనబడుతుంది నాకుంది. నేను 5 ఇయర్స్ ముందు ఇదే ఆలోచించుకున్నాను. ఈరోజున రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ పెట్టి నరసింహారావు గారు లాంటి సీనియర్ జర్నలిస్ట్ ముందు ఇంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్లో ఒక 1.5 అవర్ కూర్చొని బ్రాడ్కాస్టింగ్ ఇంటర్వ్యూ చేయగలిగిన కెపాసిటీలోకి శ్రవణ్ కుమార్ వచ్చాడు అంటే, ఉన్నాడు అంటే నేను సక్సెస్ఫుల్ అని నేను సక్సెస్ఫుల్. ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాంట్లో 40 మినిట్స్ 50 మినిట్స్ రాజకీయమే ఉంది, ఉద్యమం లేదు. పాపం సోకాల్డ్ ఉద్యమకారులు కండవాలు వేసుకొని కొంతమంది కండవాలు చుట్టుకొని కొంతమంది వీళ్ళంతా పాపం ఆటలు అరటి పండులాగా ఎవరో చెప్తే వినాల్సిందే కదా అల్టిమేట్ గా. ఎప్పుడైతే నీకు ఇండిపెండెంట్ ఇన్కమ్ ఉండదో మనల్ని మనమే కాళ్ళు చేతులు దారంతో కట్టే సోకాళ్ళు తెలుగుదేశం పార్టీ దగ్గరికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గర వారంలో 3 రోజులు కనిపెడతారు వీళ్ళు. మీరు ఇంతకు ముందు రిఫర్ చేసిన పేర్లు ఏమైతే ఉన్నాయో తెలుగుదేశం పార్టీ దగ్గరికి వెళ్ళి వారంలో 2 రోజులు నారా లోకేష్ దగ్గరికి వెళ్ళి టికెట్ అడిగితే 25 కోట్లు చూపించమనంట జడ్జి రామకృష్ణని. 25 కోట్లు ఎక్కడ చూపించగలుగుతారు? ఉద్యమం అయితే వాడుకున్నారు ఆయన, పాపం రోజు టీవీలో కూర్చోబెట్టి తిట్టించారు, ఆయన చూపించి ప్రజల్లో ఊడ్కిన్నారు. ఇంకో ఆయన కండవా వేసుకొని మాట్లాడతాడు, పెద్ద పెద్ద గరుచుకుంటా రంకెలు వేసుకుంటా మాట్లాడతాడు. ఆయన 10,000 ఇవ్వి 5,000 ఇవ్వని తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరికి డబ్బులు తెచ్చుకుంటారు. డబ్బులు తెచ్చుకున్న వాళ్ళకి టికెట్లు ఎందుకు ఇస్తాడు? సో వీళ్ళు ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళకి ఒక ఇండిపెండెంట్ క్యారెక్టర్ ఉండి ఇండిపెండెంట్ ఇన్కమ్ ఉంటే ఒక రాలాగా ఒక రాజకీయ పార్టీ పెట్టి వాళ్ళకి ఢీ కొట్టగలుగుతారు. పాపం వాళ్ళ వాయిస్ ఎంతవరకు ఉపయోగపడిందంటే ఉపయోగించుకోవడానికి ఉపయోగపడింది. వాళ్ళకి ఇప్పుడు టికెట్లు ఇవ్వడానికి వచ్చేటప్పటికి నీకు 100 కోట్లు ఉన్నాయా 25 కోట్లు ఉన్నాయా అని అడుగుతున్నారు. వాళ్ళకి లేవు. మరి త్రిబులర్ గారు ఏంటి, ఆయనకి ఎందుకు కూడా ఇంతకుముందు మేము కోట్ చేయబోయింది వీళ్ళు ఎక్కడ అన్న దాంట్లో ఆయన కూడా ఉన్నారు. త్రిబులర్ గారు కూడా ఆయనకైతే డబ్బులు ఉన్నాయి కదా, ఆయన ఎందుకు ఇచ్చారు కదా టికెట్. ఇచ్చారా? టికెట్ ఇచ్చారు. ఇచ్చారా? ఐ డోంట్ థింక్ సో. ఇప్పుడే జస్ట్ నౌ ఒక 1 అవర్ బ్యాక్ హి జాయిన్డ్ థింక్ హి హస్ మేడ్ ఎ స్టేట్మెంట్ తెలుగుదేశంలో జాయిన్ అవుతాను ఉండి టికెట్ ఇచ్చారని. కానీ అంటే ట్రిపుల్ఆర్ గారి విషయంలో నేను గమనించింది ఏంటి అంటే రాజకీయాల్లో ఓవర్ యాక్టివ్ ఎప్పుడు పనికిరావు. ట్రిపుల్ఆర్ గారు తన పరిధికి మించి తను అనుకున్నది చేశాడు, పరిధికి మించి తను అనుకున్నది చేశాడు. సో తను అనుకున్నది చేసిన ప్రాసెస్లో భాగంగా ఆయన బీజేపీలో కానీ తెలుగుదేశంలో కానీ చేరి చేసినట్టయితే ఈరోజు బాగుండేది. ఆయన ఏంటంటే తెలుగుదేశంలో కానీ బీజేపీలో కానీ చేరకపోవటంతో ఎవరు ఓన్ చేసుకోలేకపోయినారు. పాప కష్టపడ్డాడు, ఫైట్ చేశాడు, జగన్కు వ్యతిరేకంగా వెళ్ళారు. కానీ నేను వ్యక్తిగతంగా నాకు చాలా మంచి వెల్విషారు త్రిబులర్ గారు. నేను ఆయన విషయంలో బాధపడ్డా, పాపం ఇవ్వలేదు టికెట్ అని. బట్ ఎనీవే అట్లీస్ట్ ఇప్పుడు ప్రశ్నించే గొంతుకుల్లో ఒక గొంతుకు ఉంది, మిగతా గొంతుకులు రాకపోయినా పర్లేదు. ఎందుకంటే ఆ గొంతుకులు మోగపోయి ఉండటమే మంచిది. ఆ గొంతులు వాళ్ళ గొంతులు కాదు, వాళ్ళ గొంతులు కాదు అర్థమైకులు. సో వాళ్ళ గొంతులు కాదు కాబట్టి మోగపోయి ఉండటమే మంచిదని నాకైతే అనిపించింది. బట్ ఎనివే 2024లో నేను ఇంకో మాట చెప్పి ముగిస్తాను నరసింహ గారు, నేను మీకు ఈ మాట చెప్పాలి. ఎందుకంటే నేను 5 సంవత్సరాల ముందు ఆలోచిస్తూ ఉంటాను. 2029లో ఈ రాష్ట్రంలో 2 పార్టీల మధ్య ఫైటింగ్ దొరుకుతుంది. ఒకటి జయభీమరావు భారత్ పార్టీ, రెండో పార్టీ ఎవరో నాకు తెలియదు. రెండు పార్టీల మధ్య ఫైటింగ్ జరుగుతుంది. ఒకటి జయభీమరావు భారత్ పార్టీ ఫస్ట్, రెండో పార్టీ ఎవరు అనేది చరిత్ర డిసైడ్. నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆ పరిస్థితిలో జయభీమరావు భారత్ పార్టీ ఉండాలని, అంబేద్కర్ ఆలోచనల్ని గౌరవించే వాళ్ళుగా పాటించే వాళ్ళుగా. చివరిగా మీకు ఏంటి, ఆలపాటి రాజా గారు చెక్ ఇస్తారా, క్యాష్ పంపిస్తారా ఎవరి మంత్ 25 లక్షలు? మీరు ఎప్పుడన్నా ఆల్పాటి రాజా గారిని మీ ఛానల్లో కూర్చోబెట్టినప్పుడు ఆ మాట అడగండి సార్. ఏ పార్టీ అయినా, ఏ వ్యక్తులైనా మీకు ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు అంటే మీ రుణం ఉండిపోద్ది. మీరు మాట్లాడలేరు అంతే కదా, బాండ్ బాండింగ్లోకి వెళ్ళిపోయినట్టే కదా. మీరు మాట్లాడలేరు. తెలుగుదేశం పార్టీ ఆయన ఎవరో చెప్పినట్టుగా నాకు 30 లక్షలు చెక్కు ఎవ్రీ మంత్ ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, పార్టీ ఆఫీస్ నడుపుతున్నారు, ఇవన్నీ కూడా నిందారోపణలు. నా చరిత్రలో నా లైఫ్లో ఇదిగో ఈ వాటర్ బాటిల్ కూడా నేను తెలుగుదేశం పార్టీ దగ్గర నుంచి తాగలేదు. లేదు, నేను తెలుగుదేశం పార్టీ దగ్గర నుంచి శ్రవణ్ కుమార్ మా దగ్గర పలానా రోజు వచ్చి వాటర్ బాటిల్ తీసుకెళ్లాడు అని టాప్ టు బోటప్ తెలుగుదేశం పార్టీలో ఏ నాయకుడు అయినా, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కింద స్థాయి కార్యకర్త వరకైనా సరే, మీకు చాలా
మంది మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ కూర్చొని నాకు తెలిసి తెనాలి అభ్యర్థి శ్రవణ్ కుమార్ మాట్లాడాడు, చాలామంది మాట్లాడారు. నాకు తెలిసి శ్రాడా శ్రవణ్ కుమార్కి మా తెలుగుదేశం పార్టీ ఒక వాటర్ బాటిల్ ఇచ్చినట్టు నాకు ఎవరో చెప్పారు అని చెబితే రెండోసారి నేను టీవీ ముందు మాట్లాడు. ఆ వాటర్ బాటిల్లో ఇంకేదో తీసుకుంటే నారా లొకేషన్ ఈ స్థాయిలో టార్గెట్ చేయరు కదా మీరు. మాట్లాడలేరు కదా, అది మీరే అర్థం చేసుకుంటే ఆరోపణలు వస్తున్నప్పుడు నేను మీకు ఆన్సర్ చేయించాలి. ఆరోపణలు కాబట్టే నేను చాలా కూల్గా సమాధానం చెప్తున్నాను. అసలు ఆరోపణలు కాదు, నా దగ్గర నిజంగానే అలాంటి ఎలిగేషన్ ఉంటే దాన్ని స్కిప్ చేసి ఆన్సర్ చెప్పేవాడు కదా. నేను అది చెప్పలేదు, నేను చెప్పలేను కాబట్టి ఒక న్యాయమూర్తిగా ఉండి ఒక కొలిగ్గా ఉండి కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఒక వ్యక్తికి కష్టాల్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి మా అన్నయ్యని మా ఇంట్లో వాళ్ళని టార్గెట్ చేసి కొడుతున్నారన్నప్పుడు కరోనాల టైంలో రూపాయి రూపాయి పోగేసి నరసింహరావు గారు, నేను ఆ వ్యక్తి ఒక సాటి న్యాయమూర్తి దళిత బిడ్డారు, నేను వెళ్ళి ఆ ఊరెళ్ళి తిరుపతి వెళ్ళి అరెస్ట్ చేస్తే 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ కుటుంబానికి భరోసా ఇచ్చి పెద్దిరెడ్డి రామచంద్రరావు దగ్గరికి వెళ్ళి తొడగొట్టి ఈసారి రామకృష్ణ జోలు వస్తే తాట తీస్తామని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రరావుతో ఛాలెంజ్ చేసి వచ్చి ఈరోజు భరోసాగా నిలబడితే కృతజ్ఞత లేకుండా కనీసం మానవత్వం లేకుండా కనీసం ఒక సాటి జడ్జి నేను మాట్లాడుతున్నది పచ్చి అబద్ధాలు, నేను మాట్లాడుతున్నది వాస్తవ దూరం, నేను మాట్లాడుతుంది ఇంకొక నిజాయితీ పరుడైన జడ్జి మీద అని ఇంగిత జ్ఞానం లేకుండా తెలుగుదేశం పార్టీ డబ్బులు ఇస్తుంది, ఇతను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర డబ్బులు తీసుకున్నాడు అని చెప్పినటువంటి మాట విన్న రోజున నాకు ఒక వ్యక్తికి సహాయకారం చేసిన రోజు నేను ఏ రోజు చీ వీడికి ఎందుకు సహకారం చేశాను నేను ఎప్పుడు అనుకోలేదు నరసింహరావు గారు లైఫ్లో. మొదటిసారి బాధపడ్డా ఇలాంటి నీచుళ్ళకి, ఇలాంటి నికృష్టులకి, ఇలాంటి తల్లిపాలు దాగి రొమ్ము గుద్దేటువంటి ఇలాంటి దుర్మార్గులకి నేను ఎందుకు ఒక రూపాయి ఖర్చు పెట్టినానా, ఎందుకు నేను సహకారం చేశానా? అరెస్ట్ అయ్యి ఇంట్లో నుంచి బయటకు రానివ్వకపోతుంటే గేట్ లోపల బంధించి పోలీసులు ఉంచితే హైకోర్టులో కరోనా టైంలో రూపాయి తీసుకోకుండా నా ఆఫీస్కి వస్తే వాళ్ళ కొడుకు వాళ్ళిద్దరికి భోజనం పెట్టి హోటల్ రూమ్ బుక్ చేసి సస్పెండ్ అయి ఉన్నాడు ఇబ్బంది పడుతున్నాడు అని 10 కేసులు పెడితే 10 కేసులు వేసి బెయిల్ తీసుకుంటే చివరికి నాకు చెప్పకుండా నా కేసులు హైకోర్టులో వేశాడు అని కేసు పెడుతున్నాడు. మీ కేసు మీ మీద ఒక బెయిల్ అప్లికేషన్ వేశాను నరసింహరావు గారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, నేను బెయిల్ తీసుకొచ్చా కోర్టులో, బెయిల్ తీసుకున్నావు కోర్టులో షూరిటీలు పెట్టుకున్నావు, తర్వాత నా మీద ఏదో కోపం వచ్చిందని నా సంతకం లేకుండా నాకు బెయిల్ వేసాడని మీరు కేసేస్తారా ఎక్కడైనా? మీ సంతకం లేకుండా నేను మీకు ఎందుకు బెయిల్ వేస్తా? నేను ఒక లాయర్గా 100,000 రూపాయలు ఇస్తే బెయిల్ వేస్తా, నీ దగ్గర రూపాయి తీసుకోకుండా నేను బెయిల్ వేశానని నా సంతకం లేకుండా నా వకాలత్తు లేకుండా సంతకం పెట్టకుండా నాకు బెయిల్ వేశాడని హైకోర్టులో వాదించి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ పోలీస్ స్టేషన్లో తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో పచ్చిబూతులు దిడుతూ నన్ను కనీసం మనం టార్గెట్ చేస్తున్న వ్యక్తి మనకు సహకారం చేశాడు అని ఆలోచన లేని వ్యక్తుల గురించి అసలు మాట్లాడటం కూడా వదిలేసాను కదా. నేను జస్ట్ అది కోట్ చేయించాలి కాబట్టి ఇదే ఇక్కడే కూర్చొని మాట్లాడారు కాబట్టి నేను మీకు కూడా సమాధానం చెప్పాలి. ఇలాంటి వ్యక్తుల యొక్క మాటకి విలువనిచ్చి నేను ఆగిపోను. ఇలాంటి వ్యక్తులకి సహకారం చేస్తే రాజకీయ పార్టీ వస్తూనే ఉంటుంది కదా, ఇంకా కానీ మాట్లాడేటువంటి వ్యక్తి ఒక స్థాయి కలిగిన వ్యక్తి కాబట్టి నేను రెస్పాండ్ అవ్వాలి. అంతే కదా, ఆయన కూడా సేమ్ ఈక్వల్ జడ్జిగా ఉన్నారు కాబట్టి ఆలోచన ఉండటం వల్లే నేను శిక్షించకపోవచ్చు. దేవుడు ఏమి చేస్తాడు? ఎక్కడున్నారు ఇప్పుడు మీరు? వేర్ ఆర్ యూ? మీరు లీడర్ అని ఒక్కళ్ళని చేయత్తే వాళ్ళు ఉన్నారా? మీ వెనక ఇప్పుడు తంతే మిమ్మల్ని ఒక్కళ్ళు వచ్చి అయ్యో పాపం తన్నారా కింద పడ్డావని లేపేవాళ్ళు ఉన్నారా? ఏమైపోయినారు మీరు? శ్రావణ్ కుమార్ మీద చెయ్యి వేస్తే 100,000 చేతులు లభిస్తాయి ఈ రోజున, బికాస్ నా మనస్తత్వం, నా మాట, నా నిజాయితీ నన్ను లీడర్గా నిలబెట్టింది. అది కావాలి జాతికి. అంతేగాని టీవీలో మాట్లాడేసి ఇష్టం వచ్చినట్టు 4 మాటలు మాట్లాడేసి ఎవడో ఒకరి దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి, ఎంపీ టికెట్ ఇవ్వండి తెచ్చుకొని అంబేద్కర్ జాన్ని తాకట్టు పెట్టడం కాదు. మెళ్ళో కండవాలు వేసుకొని తలగుడ్డలు కట్టుకొని అద్భుతంగా ఓ ఆ ఆ అని మాట్లాడేసి ఈ రోజు వెళ్ళి తెలుగుదేశం పార్టీ దగ్గరికి వెళ్ళి నారా లోకేష్ నువ్వు అసలు ఇంద్రుడివి, నువ్వు చంద్రుడివి, చంద్రబాబు నాయుడు అసలు నువ్వు అప్రభాగీరథుడు అని ఆ పార్టీ దగ్గర టికెట్లు తెచ్చుకొని జై భీమ్ చెప్పారు అంటే మీరు ఆ పదం అపవిత్రమైపోతుంది. నేను ఒక్కే మాట చెప్తున్నాను నరసింహరావు గారు, చివరిగా జై భీమ్ అని నినాదం చెప్పిన నోటితో
జై చంద్రబాబు నాయుడు అన్న, జై నారా లోకేష్ అన్న, జై రంగా గారు అన్న, జై జగన్మోహన్ రెడ్డి అన్న, జై లేకపోతే రాహుల్ గాంధీ అన్న చెప్పు తీసుకొని కొట్టాలి వాళ్ళు. బికాస్ జై భీమ్ ఈజ్ అ సపరేట్ ఐడెంటిటీ. ఒక రాజ్యాధికారం కోరుకునే వాళ్ళకి మాత్రమే ఆ పదం చెప్పేది ఉంది. ఆడొకడున్నాడు, 10th class చదువుకున్నాడు, జై చంద్రబాబు, జై భీమ్, జై చంద్రబాబు, జై నారా లోకేష్, జై పవన్ కళ్యాణ్, జై నాగబాబు, జై రంగా, జై చిరంజీవి అంటుంటాడు మాసేని రాజేష్. రొమ్ములు ఇర్చుకొని మీసాలు తిప్పుకొని ఎక్కడున్నారు ఇప్పుడు మీరు? గొంతు కోసి ఫ్రిడ్జ్లో పెట్టారు. వాళ్ళ కోసం మాట్లాడడానికి గొంతు లేకుండా పోయింది. లేదు, ఇప్పుడు ఇంక లేదు, వాళ్ళ గొంతులు రావట్లేదు. మీ చాప్టర్ క్లోజ్. తెలుగుదేశం పార్టీలో చేరి 50 లక్షల మంది దళిత బిడ్డల్ని కాపలాగా, 50 లక్షల మంది దళిత బిడ్డల ఆత్మగౌరవాన్ని జేబీఎం నినాదం అని మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర మీరు తాకట్టు పెట్టాలని చూసినటువంటి మీలాంటి వాళ్ళకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ శిక్ష వేయకుండా వదలడం. ఈయన చేశాడు ఈరోజు చంద్రబాబు నాయుడు, గొంతు కోసి మళ్ళీ శవం మళ్ళీ తల్లిదండ్రులకు ఇచ్చేస్తే ఎక్కడ వాళ్ళు ఇతన్ని పునీతుని చేసి చేస్తారని ఫ్రిడ్జ్లో పెట్టేశారు. రాజకీయ జీవితం క్లోజ్. మీకు రాజకీయం అనేది క్లోజ్. ఇంకా మీరు జాతిని అమ్మాలని చూశాడు, మిమ్మల్ని అమ్మేశారు. ఈ రోజున మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ను తీసుకొని వెళ్ళిపోయి జై చంద్ర రంగా గారు, జై బాబాసాహెబ్ అంబేద్కర్ ఇద్దరు ఒక్కళ్ళేనంట, ఒకటేనంట. వీళ్ళిద్దరు అంటే జాతి కోసం సేవ చేసే నాయకులు అంట. అంబేద్కర్ గారు, రంగా గారు ఇద్దరు ఒకటే. అసలు అంబేద్కర్ గారికి, అంబేద్కర్కి, రంగాకి కంపారిజన్ ఎక్కడ? మాసేని రాజేష్ పోలుస్తాడు. ఇప్పుడు ఇక్కడేమో రంగా విగ్రహం ఉంటుంది, రంగా బొమ్మ ఉంటుంది, ఇక్కడేమో అంబేద్కర్ బొమ్మ ఉంటుంది. రంగా, ఎన్జీ రంగా గారు జాతికి సేవ చేసిన వ్యక్తి, వారంటే నాకు చాలా గౌరవం. నేను వంగవీటి వారి విషయంలో నేను తప్పుపట్టను, కానీ అంబేద్కర్తో పోల్చదగిన వ్యక్తి. అంబేద్కర్ ఒక జాతి మనిషి కాదు కదా, మొత్తం దేశం బలహీన. ఈయనెక్కడ, ఈయనెక్కడండి, ఈయనెక్కడ, ఈయనెక్కడ? అంబేద్కర్ అంబేద్కర్ రచనలన్నీ అవుట్డేటెడ్ అయిపోయినాయండి. ఆయన ఇవన్నీ పిచ్చి థాట్స్, ఇప్పుడు పనికిరావు. ఇప్పుడు అంబేద్కర్ థాట్స్ ఇప్పుడు ఈ కళానికి పనికిరావు అని చెప్పాడు. మరి ఎందుకు జైభీమ్? అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ముఖాన్ని ప్రతి ఒక్కళ్ళు పచ్చిబూతులు తిట్టినోళ్ళు, మళ్ళీ మాట మార్చేసి అబ్బాయి అట్టాను లేదు ఇట్టాను లేదని. అంటే చంద్రబాబు నాయుడు ముప్పు కోసం నేను ఒక మాట చెప్తాను, నచ్చిన జగన్మోహన్ రెడ్డిని మోసి జగన్ అన్న, జగన్ అన్న అని బట్టలు చించుకుని జగన్మోహన్ రెడ్డిని చీఫ్ మినిస్టర్ చేశారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక పదవి అడిగారు. అప్పటికే మనోడి మీద చాలా కేసులు ఉన్నాయి, మనోడి మీద రౌడీ షీట్ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇనీషియల్గా చాలా డిసిప్లిన్గా ఉన్నాడు. పదవి ఇవ్వాలి అంటే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ చాలా ప్రాపర్గా ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. ఈ క్యాండిడేట్ చూస్తేనో 10th class రౌడీ బ్యాక్గ్రౌండు, నీకు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఎట్లిస్తారు? మనోడు పాప ఒక సంవత్సరం పాటు సీరియస్గా తిరిగాడు. ఎప్పుడైతే పదవి ఇవ్వనున్నారో అప్పుడు బయటకు వచ్చాడు. బయటకు వచ్చేసేసి పవన్ కళ్యాణ్ని పచ్చిబుత్తులు తిట్టడం మొదలుపెట్టాడు. కొన్నాళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు. జనసేన వాళ్ళు ఏమని చేశారు, ఈయన్ని వ్యవహారం చూసి మాకు వద్దులేని ఆయన అన్నారు. అటు చేసి ఎటు చేసి ఎటు చేసి మళ్ళీ బీఎస్పీ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు రానివ్వలేదు. ఇంకొక పార్టీ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు రానిలేదు. చివరికి దిక్కు లేక చంద్రబాబు నాయుడు దగ్గర, చంద్రబాబు నాయుడు దగ్గర చేరి చంద్రబాబు నాయుడుని అప్ర భాగీరథుడని ఎత్తేశారు. ఈ రోజున దళిత జాతిలో ఉన్నటువంటి నీలాంటి వ్యక్తుల వల్ల దళిత జాతి తలదించుకునే స్థాయికి దిగజారిపోయింది. ఇలాంటి వ్యక్తులందరూ కూడా జైభీమ్ నినాదం చెప్పి రేపొద్దున జైభీమ్ని ఎక్కడికి తీసుకెళ్తారు? చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి తాకట్టు పెడతామని. మీరు జై చంద్రబాబు నాయుడు అనండి, నో ప్రాబ్లం. బట్ జైభీమ్ నినాదం చెప్పారు అంటే మీరు ఇండిపెండెంట్గా ఉండాలి. మీరు ఇంకో పార్టీ జెండా పట్టుకోకూడదు, ఇంకో పార్టీ జెండా మోయకూడదు. నేను నాకు ఇచ్చే డెఫినేషన్, నేను దేశంలో జైభీమ్ అని చెప్తూ చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి కదా. రాజ్యాధికారం కోసం పనిచేసేటువంటి వ్యక్తులు మాత్రమే బాబాసాహెబ్ అంబేద్కర్ ఫాలోవర్స్ గా జైభీమ్ నినాదం చెప్పారు. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? జై జగన్ చెప్పండి, జై జగన్ చెప్పండి. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ని నేను అంబేద్కర్ వాదిని, అంబేద్కర్ ఆలోచన విధానంతో నడుస్తున్నానంటే అంబేద్కర్ ఆలోచన విధానంతో నడిచేవాడివి నువ్వు, ఇంకో రాజకీయ పార్టీలో ఉండకూడదు. ఎందుకు తెలుసా? అంబేద్కర్ ఆలోచన విధానం అంటేనే రాజ్యాధికారం. కాంగ్రెస్ పార్టీలో ఎందుకు లేడు ఆయన? బయటకు వచ్చేసరిగా అసలు బయటకు రాలే, ఎప్పుడు జాయిన్ అయ్యాడు? నో, ఆయన సొంత పార్టీ ఉంది. అంబేద్కర్ అంటేనే ఆత్మగౌరవం సార్.
ఆత్మగౌరవంతో బ్రతికేవాడు జై భీమ్ చెప్పాలి. అంతేగాని నేను తెలుగుదేశంలో ఉంటా, జై చంద్రబాబు నాయుడు, జై భీము, అంబేద్కర్ దాన్ని తీసుకెళ్లి తెలుగుదేశానికి తాకట్టు పెడతా, అంబేద్కర్ దాన్ని తీసుకెళ్లి జగన్మోహన్ చంద్రబాబు బీజేపీకి తాకట్టు పెడతా, అంబేద్కర్ దాన్ని తీసుకెళ్లి జగన్ తాకట్టు పెడతానంటే అది జై భీమ్ కాదు. రైట్, చూద్దాం వాళ్ళ వర్షన్ ఏంటో, వాళ్ళ పాయింట్ ఆఫ్ థాట్ ఏంటో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది జడ శ్రవణ్ కుమార్ గారితో స్పెషల్ పాడ్కాస్ట్. మరో షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఈ హెచ్ టీవీ.